చూడు ఎగ్జాక్ట్ గా మన కొరియన్ ఫ్రైడ్ చికెన్ లా కనిపిస్తుంది. సోసో అన్నో స్పైసీ అన్నో అయినా తింటున్నావా? హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈ రోజు బ్లాగ్ లో మనం కొరియన్ ఫ్రైడ్ చికెన్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాం. ఇక్కడ యుఏఈలో ఈ కొరియన్ ఫ్రైడ్ చికెన్ కొత్తగా లాంచ్ చేశారు స్టోర్స్ లోకి. సో స్టోర్ కు వెళ్ళి ఈ కొరియన్ ఫ్రైడ్ చికెన్ తీసుకొచ్చేసాం. ఫస్ట్ అయితే మనం ప్యాకెట్ మీద ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో చూసి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ యుఏఈలో కొరియన్ ఫ్రైడ్ చికెన్ తినాలంటే చాలా కాస్ట్లీ. ఇదైతే 450 grams ప్యాకెట్ అండ్ సాస్ కూడా లోపల ఇంక్లూడ్ అయి ఉంది. ఇక ప్యాకెట్ వెనక చూస్తే మనకి ఎక్స్పైరీ డేట్, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్, ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక ఇన్స్ట్రక్షన్స్ కి వస్తే ఇది డీప్ ఫ్రై గానీ, ఎయిర్ ఫ్రైయర్ లో గానీ, ఓవెన్ లో గానీ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాకెట్ మీద 100% చికెన్ బ్రెస్ట్ అని మెన్షన్ చేసి ఉంది. అలాగే స్పైస్ లెవెల్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. తీసుకునే ముందు స్పైస్ లెవెల్ మటుకు ఖచ్చితంగా చూసుకోవాలి. 5 ఉంటే మటుకు ఇంకా మన పని అంతే. మా వాడు ఇక్కడ ప్యాకెట్ పట్టుకుని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని రెడీగా ఉన్నాడు. ఈ ప్యాకెట్ కొన్నప్పటి నుంచి ఎప్పుడు చేస్తావో ఎప్పుడు చేస్తావో అని నా బుర్ర తినేసాడు అనుకోండి. ఇందులో మళ్ళీ 2 packets ఉన్నాయి. ఈ 2 packets ఏంటంటే ఒకటి కొరియన్ ఫ్రైడ్ చికెన్, ఇంకొకటి వచ్చేసి సాస్ ప్యాకెట్ అనమాట. ఫ్రైడ్ చికెన్ మీద ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు గానీ సాస్ ప్యాకెట్ మీద మటుకు వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సాస్ కూడా ఓవెన్ లో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే వేడి నీటిలో ఓపెన్ చేయకుండా సాస్ ప్యాకెట్ అలా డిప్ చేసేయడమే. ఒకవేళ ఓవెన్ లో పెట్టాలంటే 10 seconds వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించేసి దాని మీద ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఎందుకంటే మనం చికెన్ ని ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి, డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె మరిగే లోపు చికెన్ ఫ్రైడ్ ప్యాకెట్ కట్ చేసుకుందాం. మొత్తానికి కష్టపడి మా లిక్కీ బాబు చికెన్ ప్యాకెట్ ని కట్ చేశాడు. ప్యాకెట్ లోపల అయితే 1/2 cooked ఫ్రోజన్ ఫ్రైడ్ చికెన్ ఉంది. దీన్ని మనం ఫుల్లీ కుక్డ్ చేయాలి. ముందైతే మనం సాస్ రెడీగా చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో నీళ్లు మరగబెట్టేసి ఆ ప్యాకెట్ ని అందులోపల పెట్టేయడమే. మన ఆయిల్ అయితే మరిగిపోయింది. సో ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడమే. పీసెస్ అన్ని ఒకేసారి వేసేయకుండా ఒక్కొక్కటి వేసుకుంటే నూనె తుల్లకుండా ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తే మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ లో నీట్ గా కుక్ అవుతుంది. ఒకవేళ హై ఫ్లేమ్ లో గానీ పెట్టి కుక్ చేస్తే ఐదర్ కలర్ అయినా కంప్లీట్ గా మారిపోద్ది, చికెన్ అయినా సరిగ్గా కుక్ అవ్వకుండా ఉండిపోతుంది. చికెన్ పీసెస్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. మన చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఒకసారి ఆ కలర్ గానీ, ఆ టెక్స్చర్ గానీ, ఆ స్మెల్ గానీ అబాబా చాలా బాగుంది. మా లిక్కీకి అయితే అప్పుడే నోరు ఊరిపోతుందంట. ఫ్రై అయిపోయిన చికెన్ ని సెపరేట్ బౌల్ లో తీసి వేసుకుందాం. సాస్ వేసుకొని కలుపుకోవాలి కాబట్టి ఒక గిన్నెలో వేసుకుంటే బెటర్ అనమాట. అంత చికెన్ ఫ్రై చేస్తే ఇదే అయ్యిందా అని చూడకండి. 2 separate bowls లో తీసి పెట్టాను. ఎందుకంటే సాస్ అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి నచ్చకపోతే నేను బుక్ అయిపోతాను. ఇందాక నీళ్ళు మరగబెట్టుకుని అందులో సాస్ ప్యాకెట్ ముంచి తీసాం కదా, ఇప్పుడు ఆ సాస్ ని తీసి ఈ బౌల్ లో వేయబోతున్నాను. ఇదిగోండి సాస్ ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాను. చికెన్ వేడిగా ఉన్నప్పుడే మనం సాస్ వేసేయాలి, లేదంటే మటుకు సాస్ సరిగ్గా చికెన్ కంటుకోదు. సాస్ ఒకేసారి మొత్తం వేసేయకుండా చూసుకొని మన టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే బెటర్ అని నా సజెషన్. సాస్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. సాస్ బాగా కలిపాక చికెన్ అయితే ఇలా కనిపిస్తుందండి. ఆహా, అప్పుడే అయిపోలేదు. ఇలానే ఉంటే కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఎలా అవుతుంది? అందుకే ఫైనల్ టచ్ కోసం ఈ నువ్వులను అయితే యాడ్ చేశాను. పక్క నుంచి మా అబ్బాయి వేస్తే నేను తిన్నమ్మా అని గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన కొరియన్ ఫ్రైడ్ చికెన్ లా కనిపిస్తుంది. ఇప్పుడు లిక్కీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. ఇంట్లో ఫుడ్ రివ్యూ ఇవ్వాలి అంటే అది లిక్కీ తర్వాతేనండి. మొత్తానికి మనోడు ఆలోచించి ఆలోచించి ఫస్ట్ బైట్ అయితే తీసుకున్నాడు. యావరేజ్, నీకంత నచ్చలేదు. నీకు కేఎఫ్సీ నచ్చుతుంది. స్పైసీ ఉందా? ఓ, స్పైస్ లెవెల్ 3 ఇచ్చారు, అయినా స్పైసీ ఉంది. తింటావా? మరి సోసో అన్నో స్పైసీ అన్నో అయినా తింటున్నావా? టేస్ట్ అయితే కొంచెం స్వీట్గా, స్పైసీగా, డిఫరెంట్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ మధువాసు.